తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన బోగాస్ ప్రక్షాళనని కబ్జా రాయిళ్లకు వరప్రదాయనిగా మారిందని సిపిఐ రాష్ట కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వంగా ఉందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసిందని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకే అందాయని చాడా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన ఒక బోగస్ ప్రక్షాళన అని, కబ్జాకోరులు భూ బకాసురులకు వరప్రదాయనిగా మారిందని, పేద రైతులకు అన్యాయమే జరిగిందని చాడా వెంకటరెడ్డి మండిపడ్డారు. భూ ప్రక్షాళనలో కకృతి పడి డబ్బులు తిన్న విఆర్ఓ తహసీల్దార్లు నోరు లేని వెబ్సైట్లపై నిందలు మోపుతున్నారని, భూ ప్రక్షాళనలో జరిగిన అక్రమాలపై కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తామని చాడా వెంకటరెడ్డి తెలిపారు. సహాయ కార్యదర్శి కమిటీ విశ్వపతి గారు, మన రాష్ట్ర యూత్, జిల్లా కార్యవర్గ సభ్యులు కమిటీ మేకల్ రవి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు కేసీఆర్ని ఆల్ పార్టీ మీటింగ్ విలువను ఆయన విలువకపోతే మేమే పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మన చాడా వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసింది. ఇవాళ భూ ప్రక్షాళన పేరుతో రభసగా జన సందోహంతో నిండుకుని ఉంటా ఉన్నాయి. ఇంచుకు భూమి లెక్కలంటే నమ్మినారు రైతులు. సిపిఐ అప్పుడే చెప్పింది, ఈ ఉత్తుత్త ప్రక్షాళన తప్ప అసలు ప్రక్షాళన జరగదని చెప్పినాం. సర్వే నెంబర్ వారుగా హద్దులు పెట్టి భూ సమగ్ర సర్వే జరగకుండా ఇంచుకు లెక్కలు ఎలా వెళ్తాయి? మెదడున్న వాళ్ళు మాట్లాడే ఆలోచన కాదు. ఇవాళ ఇంచుకు లెక్కల పేరుతో ఆరంభమైనటువంటి భూమి లెక్కలు భూ ప్రక్షాళనం, భూమి ప్రక్షాళనం కాదు. ఇవాళ భూ దొంగలకి లేకుంటే భూ కబ్జాకోర్లకి ప్రక్షాళనం వరప్రసాదంగా మారింది. భూ ప్రక్షాళన వరప్రసాదం ఎవరికంటే? భూ దొంగలకు, భూ కబ్జాకోర్లకు. కానీ అసలైన భూమి ఎస్సీలు ఎస్సీ బీసీ సన్నకారు పేద రైతులకు మాత్రం భూ ప్రక్షాళనం శాపంగా మారి చాలా బ్రహ్మాండంగా రెవెన్యూ విభాగం బాగా పనిచేస్తుందని అనేక సార్లు మెచ్చుకొని మెడల్ మీద వేసుకున్నాడు కేసీఆర్. అసలు ఇంత అధ్వానమైన అవినీతి డిపార్ట్మెంట్ ఇంకోటి లేదని ప్రజలు అంటా ఉన్నారు. ఇలా అవినీతి నీళ్ళు విచ్చవరిగా వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యనే మనం ప్రత్యక్షంగా చూస్తే విఆర్ఓల సంఘం ఏం చెప్పిందంటే, మా విఆర్ఓలు ఎవ్వరూ లంచాలు తీసుకోలేదు, అనవసరంగా మా మీద ఆడిపోసుకుంటున్నారని వాళ్ళ సంఘం తీర్మానించింది. తహసీల్దార్ల సంఘం ఏంటంటే, మా తహసీల్దారులంతా స్వచ్ఛమైన వాళ్ళు, సత్యహరిశ్చంద్రులు, అసలు ధరణి వెబ్సైటే తప్పు చేసిందని వాళ్ళు చెప్తారు. అంటే నోరు లేని ధరణి వెబ్సైట్ మీద నింద పారేస్తా ఉన్నాను. అసలు డబ్బులు తిన్నది కకృతి పడదు వీళ్ళు. పేదోళ్ళకు దక్కాల్సిన భూములు మళ్ళీ దొరల పరం చేస్తా అంటే ఊరుకుండేది లేదు. అందుకనే భూ ప్రక్షాళనం బోగస్ పక్షాళనం ఇది, దొంగల పక్షాళనం ఇది. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మొన్ననే 20వ తారీఖు లాస్ట్ డేట్ అన్నారు, అది కూడా అన్నీ అయిపోయినాయి. ఇప్పటికీ లెక్కలు తీరలేదు. దీనిపైనే